Hello guys, I'm Reddy and welcome to my channel HPI Tutorials. -E so, in this video, I'm not going to explain anything about technical things, guys. Okay, so this video is all about the announcement of my new upcoming course that is Selenium Java in Telugu language. So in this video, we are going to look at the Selenium Java in Telugu language. Okay, we try to understand everything in the Telugu language, guys. Okay. So if you are looking for anything in the English, so this video or this series is not for you. So please visit my channel and there are tons of videos in the English language also. Okay. So, this is my channel link, guys. So, HYR tutorials. So, here you can see there are so many videos in the English language. So, if you don't see anything with Telugu in the thumbnail, then that video is in English only. So, there are so many videos in the English language. You can browse these videos and you can select whichever you want to watch, actually. Okay, whichever you want to exactly learn. So, if you are looking for any Telugu based series, then this series or this video is for you guys, especially. Okay.

సో మీకు అక్కడ డౌట్ రావచ్చు సో ఎందుకు మీరు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎందుకు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని మీకు డౌట్ రావచ్చు రైట్ సో దానికి నా దగ్గర ఆన్సర్ ఉందండి ఓకేనా సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ ఇంగ్లీష్లో దీనికి సంబంధించిన వీడియోస్ అనేది చేశాను ఆల్రెడీ ఓకేనా సో మీరు ఒకవేళ ఇంగ్లీష్లో చూడాలి అనుకుంటే నా ప్రీవియస్గా నా ఛానల్ చూపించాను కదా సో ఆ ఛానల్కి వెళ్ళేసి అందులో ఉన్న వీడియోస్ని బ్రౌజ్ చేసి చూడొచ్చు మీరు సో ఎందుకు ఎస్పెషల్గా తెలుగులోనే చేస్తున్నారు అంటే సో సమ్ సబ్స్క్రైబర్స్ ఆర్ యాక్చువల్లీ రిక్వెస్టింగ్ అనమాట ఓకేనా సో నా ఛానల్లో ఉన్న కొంతమంది సబ్స్క్రైబర్స్ నన్ను రిక్వెస్ట్ చేశారు సిలనిం జావా యొక్క సిరీస్ అనే దాన్ని తెలుగులో మీరు వీడియోస్ చేయండి అని కొంతమంది రిక్వెస్ట్ చేశారు బేసిక్గా సో వాళ్ళ కోసం నేను వీడియోస్ చేస్తున్నాను అదేవిధంగా సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే మనకు ఏదైనా ఒక ఒక లాంగ్వేజ్ కానీ ఏదైనా ఒక టూల్ గురించి ఏదైనా ఒక దాని గురించి మనం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మాతృభాషలో మనం దాన్ని నేర్చుకుంటే వచ్చే మనకు అండర్స్టాండింగ్ అలాగే దాన్ని ఫారెన్ లాంగ్వేజ్లో నేర్చుకుంటే వచ్చే అండర్స్టాండింగ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ రైట్ సో మీరు ఎక్కడైనా సరే చూడండి ఒక ఒక స్పీచ్ ఇవ్వాలనుకున్నా లేదంటే ఒక ఏదైనా ఒక ఎక్స్ప్లెనేషన్ చేయాలి అనుకున్నా ఏదైనా మీ ఫ్రెండ్కి కానీ ఎవరికైనా మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా లేదా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు అర్థం చేసుకోవాలనుకున్నా సరే తెలుగు లాంగ్వేజ్లో చేసేటప్పుడు చాలా త్వరగా అండ్ ఈజీగా మీకు అర్థమవుతుంది రైట్ సో కాన్సెప్ట్ అనేది కూడా చాలా క్లియర్గా అర్థం అవుతుంది సో అదే మీది ఏదైనా ఏదైనా సరే ఫారెన్ లాంగ్వేజ్ తీసుకోవచ్చు ఓకేనా సో ఈవెన్ ఇండియాలో కూడా మనకు వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి కదా లైక్ కన్నడ తమిళ్ అలాగే హిందీ సో ఇలా ఏ లాంగ్వేజ్ నైనా తీసుకోండి సో ఆ లాంగ్వేజెస్లో మీరు వినేటప్పుడు ఈ అంటే ఆ లాంగ్వేజెస్లో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు అంత క్లియర్గా మీకు అర్థం కాకపోవచ్చు ఓకేనా తెలుగులో ఎంత అయితే క్లియర్గా అండ్ ఈజీగా మీరు అర్థం చేసుకుంటున్నారో అంత క్లియర్గా ఆ లాంగ్వేజ్లో అర్థం కాకపోవచ్చు అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు కూడా అంత క్లియర్గా చేయలేకపోవచ్చు సో ఆ ఒక రీజన్ వల్లనే నేను ఈ శలణం జావా అనే కోర్సు సిరీస్ని తెలుగులో చేస్తున్నాను అనమాట సపరేట్గా ఓకే సో మీరు కూడా ఈ సిరీస్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో ఫస్ట్ మనం ఏంటంటే ఈ సిరీస్లో ఏం చేస్తున్నాము అంటే ఏం చూస్తున్నాము అలాగే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది చూద్దాం సో ఫస్ట్ మనం శలనీయం నేర్చుకోవాలంటే సెలెనియం అంటే ఏంటి శలణ్యం ఎవరు కనుక్కున్నారు సెలెనియం అనేది మార్కెట్లోకి ఎలా వచ్చింది ఏంటి ఇవన్నీ కూడా నేర్చుకోవాలి రైట్ సో ఫస్ట్ మనం వీటన్నిటి గురించి చూద్దాం ఆ తర్వాత సెలనిమి యొక్క కోర్ కాన్సెప్ట్స్ అనేవి చూద్దాం ఓకేనా సో మన కోర్ కాన్సెప్ట్స్ ని కూడా బేసిక్ అడ్వాన్స్డ్ ఇలా డివైడ్ చేసుకొని చూద్దాం మనం బేసిక్ సో ఆ విధంగా నేను కోర్స్ అనేది డిజైన్ చేస్తున్నానండి ఓకే సో ఫస్ట్ మనం సెలనిమి యొక్క బేసిక్స్ నేర్చుకుందాం ఆ తర్వాత సెలనిమి యొక్క అడ్వాన్స్డ్ టాపిక్స్ అనేవి నేర్చుకుందాం సో అదే విధంగా మనకు సెలినియం జావా అని చెప్తున్నాను ఇక్కడ అంటే సెలినియంకి చాలా లాంగ్వేజ్ బైండింగ్స్ ఉన్నాయి అంటే ఈ సెలినియం అనే టూల్ని మీరు చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో యూస్ చేయొచ్చు జావా కానీ షాప్ కానీ లేదా పైథాన్ కానీ జావా స్క్రిప్ట్ కానీ సో రూబీ కానీ సో ఇలా చాలా లాంగ్వేజెస్తో మీరు యూస్ చేయొచ్చు బట్ ఈ కోర్స్లో మనం వచ్చేసి జావా అనేది పిక్ చేసుకుంటున్నాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా సో అందుకోసం మనం ఫస్ట్ ఏం చేస్తామంటే జావా యొక్క బేసిక్స్ కూడా నేర్చుకుందాం ఓకేనా సో మీరు ఎవరైతే ఈ సిరీస్ చూస్తున్నారో మీకు అందరికీ కూడా ఆల్రెడీ జావా తెలిసి ఉండకపోవచ్చు తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ రైట్ సో ఫస్ట్ మనం జావా బేసిక్స్ అనేవి చూద్దాం ఆ తర్వాత సెలెనియంలోకి జంప్ అవుదాం సో దీనికి నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అంటే ఈ సిరీస్ యొక్క ఫ్యూచర్ ఏంటి ఓన్లీ సెలెనియం అండ్ జావా నేను లేకపోతే ఇంకేదైనా నేర్చుకుంటామా అంటే ఎస్ సో ఈ సెలినియం జావా తెలుగు సిరీస్కి వచ్చే యొక్క ను బట్టి మనం ఫ్యూచర్గా ప్లాన్స్ అనేవి ఉన్నాయండి ఓకేనా సో ఈ సెలెనియం జావా అనే ఈ సిరీస్ ఒకవేళ బాగా సక్సెస్ఫుల్ అయితే అంటే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అనేది వస్తే నెక్స్ట్ నేను టెస్ట్ ఎంజి అలాగే పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ సెలెనియం గ్రిడ్ డాకర్ నెట్ సో ఇలా మనకు ఎండ్ టు ఎండ్ అంటే మనం ఆటోమేషన్ టెస్టర్కి కావాల్సిన ఆల్ ద స్కిల్స్ మనం తెలుగు లాంగ్వేజ్లో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం ఓకేనా సో అది వచ్చేసి మన ఫ్యూచర్ ప్లాన్ అండి సో సెలెనియం జావా తెలుగు అనే సిరీస్ మీద వచ్చే రెస్పాన్స్ బేస్ చేసుకొని నేను టెస్టన్జి ఇన్ తెలుగు అలాగే మ్యావెన్ ఇన్ తెలుగు పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఇన్ తెలుగు సెలెనియం గ్రిడ్ ఇన్ తెలుగు డాకర్ ఇన్ తెలుగు క్యూబర్నెట్స్ ఇన్ తెలుగు అనే సిరీస్ ని చేయబోతున్నాను ఓకేనా సో ఒకవేళ ఈ సెలినియం జావా ఇన్ తెలుగు అనే సిరీస్ కి రెస్పాన్స్ అనేది బాగా రాకపోతే సో అలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి ఉండకపోవచ్చు ప్రాబబ్లీ ఎందుకంటే వీడియోస్ చూడనప్పుడు మనం చూ చేసి వీడియోస్ వేస్ట్ కదా సో యాజ్ ఎ క్రియేటర్ మేము చాలా చూసుకోవాల్సి వస్తుంది ఒక వీడియోని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే చాలా థింగ్స్ మేము కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి వస్తుంది సో అలాంటప్పుడు మనకు ఈ సిరీస్ మీద రెస్పాన్స్ అనేది ఒకవేళ రాకపోతే ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ అనేది పెట్టుకోవడం వేస్ట్ కదా ఈవెన్ దో మనం వీడియోస్ చేసినా కానీ ఆ వీడియోస్ అనేది ప్రాపర్గా ఆడియన్స్కి రీచ్ అవ్వకపోయినా అలాంటప్పుడు ఆ వీడియోస్ చేయడం అనేది కూడా మనకు వేస్ట్ రైట్ సో అందుకోసమే ఈ సిరీస్ యొక్క రెస్పాన్స్ని బేస్ చేసుకొని మనం బేసిక్గా నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి మనకు ఉంటాయి సో మనం ఈ వీడియోస్లో అంటే ఈ సెలినం జావా సిరీస్లో మనం ఏదైతే వీడియోస్ చేస్తున్నామో ప్రతి వీడియోలో మనం ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం అవునా సో ఆ కాన్సెప్ట్లో మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తున్నామో ఆ ప్రోగ్రామ్ని నేను నా గిట్ హబ్ డిపాజిటర్లో అప్లోడ్ చేస్తాను సో ఆ ప్రోగ్రామ్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అదేవిధంగా ఏదైతే ప్రాక్టీస్ వెబ్సైట్ చూస్ చేస్తున్నాను సో మనకు పర్టికులర్గా వన్ ప్రాక్టీస్ వెబ్సైట్ అనేది ఏం లేదు మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రాక్టీస్ వెబ్సైట్స్ అలాగే రియల్ టైమ్ అప్లికేషన్స్ కూడా మనం చూద్దాం కానీ ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మనకు ప్రాక్టీస్ వెబ్సైట్ వచ్చేసి నాదేనండి అది హెచ్వైఆర్ ట్యూటోరియల్స్ అనమాట సో ఇక్కడ సెలనియం ప్రాక్టీస్ అన్నది కదా సో దీని లోపల చాలా లింక్స్ ఉన్నాయి చూడండి అలర్ట్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఒకటి డ్రాప్ డౌన్స్కి ఒకటి బేసిక్ కంట్రోల్స్కి ఒకటి సో ఇలా మనకి చాలా ఉన్నాయన్నమాట సో ఈ లింక్స్ యూస్ చేసి అంటే ఈ లింక్స్ మీరు క్లిక్ చేస్తే ఆ పేజ్కి నావిగేట్ అవుతారు ఓకేనా రెస్పెక్టివ్ పేజ్కి మీరు నావిగేట్ అవుతారు సో దాన్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు సో ఇది మనకు ఒక ప్రాక్టీస్ వెబ్ వెబ్సైట్ అలాగే ఇది కాకుండా మనం ఏదైతే అంటే అప్పటికప్పుడు మనకు ఒకవేళ కొన్ని సినారీస్ స్పెషల్గా వేరే వెబ్సైట్లోనే ప్రాక్టీస్ చేయాలి అనిపిస్తే ఆ వెబ్సైట్స్ నేను ఒకవేళ యూజ్ చేస్తే ఆ వీడియోస్లో ఆ వెబ్సైట్స్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఓకేనా సో అదేవిధంగా మీరు నా గిట్హబ్ యొక్క రిపాజిటరీ ఉంది కదా హెచ్వైఆర్ ట్యూటోరియల్స్ అనే ఈ రిపోజిటరీ ఉంది సో దాన్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఫోర్క్ చేసుకోవచ్చు అలాగే మీరు నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు సో అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఒక ప్రోగ్రామ్ నేను దాంట్లో పెడతానో ఇమీడియట్గా మీకు గిట్ హబ్లో కూడా ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట ఓకే సో అలాగే మీరు ఫేస్బుక్లో అండ్ లింక్డ్ ఇన్లో ఈ ఛానల్ని ఫాలో అవ్వచ్చు సో ఈ వీడియోకి ఇంకా ఇంతేనండి సో ఇది వచ్చేసి ఎస్పెషల్లీ ఒక కోర్స్ అనౌన్స్మెంట్ అలాగే కోర్స్ స్ట్రక్చర్ అనమాట సో కోర్స్ స్ట్రక్చర్ అంటే మనకి పెద్దగా ఏం లేదు అంటే మనం ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేస్తున్నామో అంత ఏం చెప్పట్లేదు ఇక్కడ నేను క్లియర్గా సో ఎందుకంటే సెలనెంట్ జావాలో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ ఓకే సో ఒకవేళ నేను ఏదైనా మిస్ అయినా సరే మీరు దాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు సో మీరు దాన్ని కామెంట్లో పెడితే నేను ఇమీడియట్గా దాని మీద కూడా వీడియో చేస్తాను సో సెలనెంట్ జావాలో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ని కూడా మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం ఓకే సో అది మన మెయిన్ గోల్ అనమాట అండి సో మనం రేపటి నుంచి వీడియోస్ని రిలీజ్ చేస్తున్నాం సో తప్పకుండా మీరు ఆ వీడియోస్ని ఫాలో అవ్వండి వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సో ఒకవేళ మీకు అందులో ఏదైనా నచ్చకపోయినా సరే దాన్ని కూడా కామెంట్లో తెలియచేయండి సో అదేవిధంగా నేను దీంట్లో కొన్ని కొన్ని వీడియోస్లో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను ఓకేనా సో మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనేది కూడా ఇస్తాను ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను రీచ్ అవుట్ అవ్వాలంటే ఏం చేయొచ్చు సో మీరు ఫేస్బుక్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో లేదు అనుకుంటే మీరు నా ఈమెయిల్ ఐడి మీద మీరు ఏదైనా ఒక మెయిల్ కూడా డ్రాప్ చేయొచ్చు ఓకే సో నేను రెగ్యులర్గా మెయిల్స్ కూడా చెక్ చేసుకుంటాను సో మీరు మెయిల్ కూడా డ్రాప్ చేయొచ్చు అండ్ నేను ఆ మెయిల్కి రిప్లై ఇస్తాను బేసిక్గా ఓకే సో నా మెయిల్ ఐడి వచ్చేసి హెచ్ రెడ్డి ట్యూటోరియల్స్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అండి సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ డౌట్స్ని మీరు నా మెయిల్కి మెయిల్ డ్రాప్ చేయొచ్చు సో వాటికి నేను మాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను సో దయచేసి ఎవరు ఫోన్ నెంబర్ మాత్రం లాంటివి అడగండి ఎందుకంటే చాలా మందిని చూశాను నేను ఫోన్ నెంబర్ అడుగుతారు వాళ్ళు ఇంకా కంటిన్యూస్గా ఫోన్ చేస్తూ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అంటే నాకు ఈ యూట్యూబ్ ఒకటే నాకు ఫుల్ టైం జాబ్ కదా నాకు వేరే జాబ్ కూడా ఉంది సో నేను వేరే కంపెనీలో జాబ్ చేస్తున్నాను సో నా జాబ్ చూసుకోవాలి అదేవిధంగా యూట్యూబ్ వీడియోస్ చూసుకోవాలి అలాగే నాకు పర్సనల్ లైఫ్ అనేది కొంచెం ఉంటుంది సో వీటన్నిటి మధ్యలో నేను ఫోన్ చేసినప్పుడు మాట్లాడము సో ఇవన్నీ కొంచెం కొంచెం హెక్టిక్గా ఉంటుంది ఓకేనా సో అందుకోసమే ఫోన్ చేయడం దానికన్నా మీరు మెయిల్ డ్రాప్ చేయండి సో దట్ నేనేం చేయొచ్చు అంటే నా ఫ్రీ టైం ఎప్పుడు ఉందో చూసుకొని అప్పుడు నేను ఆ మెయిల్కి రిప్లై ఇవ్వడం కుదురుతుంది సో ఇంకా ఈ వీడియోకి ఇంతేనండి సో మీరందరూ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ సిరీస్ని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్